తెలంగాణలో గ్రామ పంచాయతీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లెల్లో ఆర్థిక పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతానికి భిన్నంగా క్రమం తప్పకుండా లక్షల్లో నిధులు అందించడంతో పాటు నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ప్రతి నెల అందించే నిధులతో పాటు గ్రామాల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిర్మాణాలు పనులకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3,416.95 కోట్లు అందించగా 2021-22లో ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 631.32 కోట్లు విడుదల చేశారు. వీటితో పాటు వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కళ్ళాలు, గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ మెరుగు తదితర పనుల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు 15 నెలల్లోనే 7,695 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రోడ్లకు ప్రభుత్వమే పెద్ద ఎత్తున నిధులను ఇస్తుందని, ఇలా ఒకవైపు పంచాయతీల ఆదాయం పెరగగా మరోవైపు నిర్వహణ వ్యయం ఖర్చులు తగ్గాయని సీఎం అన్నారు.